ब्रिटिश साम्राज्यवादानिकि व्यतिरेकंगा देश स्वातंत्र्यं कोसं पोराडी तम प्राणालनु अर्पिंचिन भगत सिंग राजगुरु सुखदेवल 90వ वर्धंति सदर्भंगा डीवाईएफआई आध्वर्यंलो ओंगोलु सत्यनारायणपुरंलो वर्धंति सभनु निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో నేడు జరుగుతున్న ప్రజా వ్యతిరేక ఉద్యమాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు। 26వ తారీఖున జరిగే బందను ప్రజా సంఘాలు రైతాంగం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు రమేష్, హైదరాబాద్ నగర కార్యదర్శి రమాదేవి, పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ తత్తలు పాల్గొన్నారు। పోరాటం నిర్వహించాల్సిన అవసరం వచ్చింది। ఏమిటి పాలించిందో మళ్ళీ ఈ రోజు కొత్త రూపంలో ప్రైవేట్ కంపెనీ అవసరం ఉందనేది ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా। కారణం ఏమిటి చూడండి, మీరు ఈ రోజు పెట్రోల్ డీజిల్ పెరిగింది, వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెట్రోల్ మీద వస్తుంది। అమరవీరుల బలిదాన దినోత్సవం, షాహిద్ బహత్ సింగ్, ఆయన అనుచరులు రాజగురు సుఖదేవ్, ఒకే రోజు వాళ్ళ పుట్టుక తేదీల్లో మార్పు ఉంది కానీ మరణించిన తేదీ ఒకటే। ఈ దేశం కోసం సామ్రాజ్యవాదం నశించాలని చనిపోయి వేల సంవత్సరాలైనా మన మధ్యనే ఉంటాడనే దానికి అదే నిదర్శనం। ఒక వ్యక్తి జన్మించడం గొప్ప విషయం కాదు, జన్మించడం అనేటువంటిది ప్రతి 10 సెకండ్లకు ఒకరు భారతదేశంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటారు, కానీ ఆ 10 సెకండ్ల కాలంలో పుట్టినటువంటి వ్యక్తి మరణించినా కూడా జీవించి ఉండటం గొప్ప విషయం। అలాంటి మరణం భగత్ సింగ్ జరిగింది అంటే అది ప్రజల కోసం ఆయన త్యాగం చేశారు। ఏం చెప్తున్నారు, రైతులకు ఏం పని లేకుండా అక్కడ ఉన్నారు వాళ్ళేదో పప్పు బెల్లం తెచ్చుకొని వండుకొని తింటున్నారని కాదు, అంత చలిలో కూడా ఎన్ని రోజులైనా మా ఊరు పోయి చనిపోయే బదులు ఇక్కడే చచ్చిపోతాం అంటే ఆ విషపూరితమైనటువంటి వ్యవసాయ వ్యతిరేకపరమైనటువంటి ఆ బిల్లులు వస్తే అక్కడికి వెళ్ళైనా మేము చనిపోతామే, ఆ చావేదో ఇక్కడే చనిపోతామని చెప్పని చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి విరోచిత పోరాటం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। అతి చిన్న వయసులోనే ఉరికంబాలు ఎక్కవలసిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు దేశం కోసం ఉరికంబాలకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది। భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబం కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబం, తన చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమాన్ని చూసి వచ్చే స్వాతంత్రోద్యమంలో నేను సైతం పాల్గొనాలి అని అనేటువంటి సంకల్పంతో